హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డూ ఆర్ డై ఛానల్. మీరు మొదటిసారిగా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి, మా గురువు. 2016కు ముందు నేను గ్రూప్ 2 ఇంటర్వ్యూ ఫేస్ చేయడానికి ముందు ఆ ఇంటర్వ్యూకి వెళ్ళే సందర్భంలో అనేక విషయాలు ఇదే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ద్వారా, ఎన్నడూ కూడా సార్ని ప్రత్యేకంగా కలిసింది ఎప్పుడు లేదు ప్రత్యక్షంగా, బట్ సార్ పాఠాలను వింటూ నేను ఆ గ్రూప్ 2 వైపు వెళ్ళినటువంటి సందర్భం. ప్రముఖ వ్యక్తి, ఆర్థిక విశ్లేషకులు ప్రభాకర్ చౌటి సారు మనం అడగగానే డువాడే ఛానల్ వరకు వచ్చారు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, వెల్కమ్ టు డువాడే ఛానల్. సారు, ప్రభాకర్ చౌటి సార్ అందరికి తెలిసినటువంటి వ్యక్తే. సో మనకు చాలా సంతోషం నిజంగా. మనం అడగగానే డువాడే యాస్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో అడగగానే చెప్పారు. సూటిగా సార్ వచ్చింది కాబట్టి సమయాన్ని వృధా చేయకుండా సూటిగా అడిగే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా తెలంగాణ ఎకానమీ లాంటి విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, అండ్ భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి కూడా సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, కాంపిటేటివ్ ఆస్పిరెంటు స్పెసిఫిక్గా భారత ఆర్థిక విషయాలంటే కొంత మేరకు మార్కెట్లో అవైలబుల్లో ఉన్నప్పటికీ తెలంగాణ ఎకానమీ లాంటివి చదవాలన్నప్పుడు కొంత ఇబ్బంది పడుతున్నారు. సో తెలంగాణ ఎకానమీలో ఎక్కువ స్కోర్ రావాలి అంటే ఏం ఫస్ట్ తీసుకోవాల్సినటువంటి అంశం ఏంటి? అంటే నమస్తే బాలాజీ సార్, సో డూ ఆర్ డై ఛానల్ చూసినటువంటి ఆస్పిరెంట్స్ అందరికీ కూడా, సో నా యొక్క ఆల్ ది బెస్ట్. త్వరలో నోటిఫికేషన్స్ రాబోతున్నాయి కాబట్టి సో చాలా అంశాలలో మీరు క్లారిటీ తెచ్చుకోగలిగితే, సో నోటిఫికేషన్ రాగానే సో ఎక్కువ అంటే చూజీగా మీరు చదువుకోవడానికి ఆస్కారం అనేది ఉంటుంది. సో సారు నేను చాలా అంశాలలో కలిసి పనిచేసాం. సో భవిష్యత్తులో కూడా చాలా అంశాల మీద మేము కలిసి వీడియోలు చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాం. సో తెలంగాణ ఎకానమీకి వచ్చేటటువంటి క్రమంలో సో మొదటి చాప్టరు, దాని తర్వాత సెకండ్ చాప్టర్ అంతా కూడా మ్యాక్సిమమ్ తెలంగాణ ఉద్యమంతో మిళితమైనటువంటి అంశాలే ఉంటాయి. బట్ ఫస్ట్ చాప్టర్లో చాలా మటుకు మీకు ఫస్ట్ చాప్టర్లో ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ కానీ, దాని తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు నీళ్లు నిధులు నియామకాలలో జరిగినటువంటి అంశాలలో 90% ఆఫ్ ద కంటెంట్ మార్కెట్లో ఉద్యమాన్ని ఆధారంగా చేసుకొని మాత్రమే ఉంటుంది. కానీ ఎకానమీ పర్స్పెక్టివ్లోకి వెళ్ళేటటువంటి క్రమం ఆస్పిరెంట్గా నాకు చిన్న డౌట్ సార్. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అన్నప్పుడు అంత 56 నుంచి మొదలుకునే చూడాలా, కొంత సాలార్జంగ్ కంటే ముందు ఉన్నటువంటి ఎకానమీ విషయాలు కూడా తీసుకోవాలి? అంటే కొన్ని అంశాన్ని బట్టి, సపోజ్ నియామకాలలో తెలంగాణకు జరిగినటువంటి అన్యాయం అన్నప్పుడు కొంత ముల్కీ రూల్స్ అన్నిటిలోకి కూడా పోవాలి. నిధులకు సంబంధించి 1956 వచ్చింది. 1956 కంటే ముందు ఫజల్ అలీ కమిషన్ చెప్పినటువంటి రిపోర్టులు కానీ, దాని తర్వాత మద్రాస్ హైకోర్టులో జరిగినటువంటి ఆంధ్ర ఆర్థిక పరిస్థితి మీద జరిగినటువంటి చర్చలు కానీ, దాని తర్వాత వివిధ రకాలైనటువంటి పత్రికలలో ఆంధ్ర ఆర్థిక పరిస్థితి గురించి వచ్చినటువంటి చర్చలు కానీ చదువుకున్నట్టయితే, మనం విలీనమయ్యేటప్పుడు మన పరిస్థితి ఏంది, వాళ్ళ పరిస్థితి ఏంటి అనేటటువంటి అంశాలు తెలుస్తాయి. రెండో అంశం ఏంటి అని అంటే, ఇప్పుడు నిధులు మనం మాట్లాడుతున్నాం కదా, సో నార్మల్గా అన్ని టెక్స్ట్ బుక్స్లలో కేఎం వాంచు కమిటీ ఇస్తారు. మీరు ఉద్యమం చెప్తున్నటువంటి వ్యక్తిగా కేఎం వాంచు కమిటీకి నిధులకు సంబంధించినటువంటి వాటికి ఏ సంబంధం కూడా ఉండదు. 8 సూత్రాల పథకంలో భాగంగా కాన్స్టిట్యూషనాలిటీని చెక్ చేయమంటారు, రాజ్యాంగ పద్ధతిని చెక్ చేయమంటారు. కానీ మీరు అన్ని టెక్స్ట్ బుక్స్లలో చూడండి, కేఎం వాంచు కమిటీ ఇస్తారు. ఎందుకు ఇస్తారు అని అంటే తెలుగు అకాడమీలు ఇచ్చారు కాబట్టి ఇస్తారు. సో అట్లనే చాలా అంశాలు. ఇప్పుడు మీకు లలిత్ కమిటీ ఉంది, లలిత్ కమిటీ మిగులు నిధులు అట్లేం లేదు. సిలబస్లో 8 సూత్రాల పథకంలో వచ్చినటువంటి కమిటీలను ఆధారంగా చేసుకొని అట్లు ఇచ్చారు. బట్ మనం కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ చదివేటటువంటి క్రమంలో కేఎం వాంచు కమిటీని నేను ఇక్కడ చదవద్దనట్లేదు. చదవాలి, దాన్ని ఎక్కడ చదవాలి? ముల్కి ఇప్పుడు ఎట్లాగో మనం కేఎం వాంచు కమిటీని మనం చదువుతాం, ఎక్కడ చదువుతాం? అది ఉద్యోగ నియామకాలలో జరిగినటువంటి అన్యాయం పైన వచ్చినటువంటి కమిటీ ప్రకారం దాన్ని చదివితే అప్పుడు మనకు ఉద్యమ నేపథ్యం అర్థమవుతుంది, చారిత్రాత్మక అవసరం గుణంగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ చదివేటటువంటి క్రమంలో చాలామంది కన్ఫ్యూజన్ గురవుతారు, ఈ కమిటీని ఎందుకు ఇక్కడ ఇచ్చారు, అసలు ఎందుకు వచ్చింది కమిటీ అని. రెండు కూడా ఇప్పుడు వశిష్ఠ భార్గవ కమిటీ, ఈ కమిటీ రెండు కూడా అదే పర్టికులర్ నేపథ్యం నుండి వచ్చినటువంటి కమిటీలు ఇట్లాంటివి. ఇప్పుడు లలిత్ కమిటీ గురించి మనం లెక్కించేటటువంటి క్రమంలో అసలు మిగులు నిధులు ఎట్లా లెక్కిస్తారో ఎక్కడ ఇవ్వరండి.
ఆయన చెప్పిన నంబర్ను టెక్స్ట్ బుక్లు ఉంటుంది, అది 34 కోట్ల, 60 కోట్ల, అసలు మిగులు నిధులు అంటే ఏంటి, తెలంగాణకు మిగులు అంటే ఏంటి, రెవెన్యూ మిగులు అంటే ఏంటి, రెవెన్యూ మిగులుకి తెలంగాణ మిగులుకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి తేడా ఏంటి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మూలధన వ్యయం అంటే ఏంటి, దీన్ని ఎట్లా లెక్కిస్తారు, మరి లలిత్ కమిటీ గారు లెక్కించినటువంటి విధానంలో ఉన్నటువంటి లోపాలు ఏంటి, అది తెలంగాణ రీజనల్ కమిటీకి ఎందుకు నచ్చలేదు. అయితే ఇంకొకటి, సో మనం ఇప్పుడు మొదటి సెక్షన్కు సంబంధించినటువంటి సిలబస్లో చెప్పడం జరుగుతుంది, ఇదే సెక్షన్లో సెక్షన్ 2లో ఒక ఆస్పిరెంట్ కాల్ చేసి ఒక ప్రశ్న అడిగింది, సార్ 61 భూ సంస్కరణల చట్టంలో భూగరిష్ట పరిమితి ఎంత ఉండాలి అని ఒక క్వశ్చన్ అడిగినప్పుడు నాకు చిన్న డౌట్ రైజ్ అయింది. మిగతా ఆస్పిరెంట్స్ కూడా ఉంటుంది. సో 1973 భూగరిష్ట పరిమితి చట్టం 61 ఫెయిల్యూర్ అయిందని వచ్చినప్పుడు మళ్ళీ 61 ఆస్పెక్ట్స్ కూడా తీసుకోవాలి. 100% అండి. ఇప్పుడు భూగరిష్ట పరిమితి మీద వచ్చినటువంటి చట్టాలలో 61 చట్టం చాలా ముఖ్యమైనది. అప్పుడు వర్గీకరణ ఎట్లా జరిగింది, తరి భూములకు సంబంధించినటువంటి వర్గీకరణ ఎట్లా జరిగింది, కుష్కి భూములకు సంబంధించినటువంటి వర్గీకరణ ఎక్కడ జరిగింది, దానిలో కనిష్టం ఏంటి, గరిష్టం ఏంటి, దాంతోపాటుగా మీకు 70s తర్వాత వచ్చినటువంటి చట్టంలో కూడా మనకు ఇప్పుడు తరి భూములకు సంబంధించినటువంటి విభజన ఉంది కానీ, సో ఒక పంట పండేదానికి మళ్ళీ ఖచ్చితంగా మీరు ఈ చట్టం రావడానికి అంకురార్పణ జరిగిందే 60s కదండి. ఇప్పుడు ఈ వర్గీకరణ ఏదైతుందో, మాగాణి భూములను వర్గీకరించడము, ఒక పంట పండేటటువంటి భూమి వర్గీకరణ, 2 పంటలు పండేటటువంటి భూ వర్గీకరణ, వీటన్నిటికీ కూడా అంకురార్పణ అంతా అక్కడ ఉంది కాబట్టి రెండింటిని చదవాలి, 61 ప్రకారం ఎంత, దాని తర్వాత వచ్చినటువంటి చట్టం ప్రకారం ఎంత అనేటటువంటి అంశాలలో ఖచ్చితంగా క్లారిటీ ఉండాలి. మనకున్నదే చాప్టర్లో భూ సంస్కరణలో భూగరిష్ట పరిమితి అనేది భూ సంస్కరణలో ముఖ్యమైనది, దాంట్లో ఉన్నవి ఈ 2 చట్టాలు, ఈ 2 చట్టాలను కూడా మనం గుర్తుపెట్టుకోకపోతే సో మిగతా ఆస్పిరెంట్తో పోల్చుకున్నప్పుడు మనం కొంత వెనుకబడేటటువంటి ఆస్కారం అయితే ఉంటుంది. ఇంకొకటి సార్, ఇంకా మనకున్నటువంటి తెలంగాణ ఎకానమీలో ఇంకో మరో 3 సెక్షన్లు చూస్తున్నప్పుడు, అవును, ఆ 3 సెక్షన్ల పాత్ర కొంత కరెంట్ ఈవెంట్స్కు ఎక్కువగా ఉంది కదా, అవును, వాటిని తీసుకునేటప్పుడు ఎగ్జామినేషన్ ముందు ఉన్నటువంటి అంశాలను తీసుకుంటే బెటర్, ముందు నుంచే వాటిని కసరత్తు చేస్తే, అంటే అగ్రికల్చర్ ఇండస్ట్రియల్ సెక్టర్ యాజ్ వెల్ అస్ ది సర్వీస్ సెక్టర్ అండ్ దానికంటే ముందున్నటువంటి తెలంగాణ హ్యూమన్ రిసోర్సెస్ మానవ వనరుల యొక్క అభివృద్ధి అనేది, ఈ 3 కూడా తెలంగాణ ఇచ్చేటటువంటి అధికారికమైనటువంటి డాక్యుమెంట్స్ నుండి మాత్రమే మనం తీసుకోవాలి. ఒకటి ఎకనామిక్ సర్వే, సోషియో ఎకనామిక్ సర్వేని మించినటువంటి గొప్ప డాక్యుమెంట్ అయితే నా దృష్టిలో లేదు. 2, తెలంగాణ ప్రభుత్వం అఫీషియల్గా ఇస్తున్నటువంటి స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్టు, ఏ రాష్ట్రం కూడా దీన్ని ప్రచురించడం లేదు, తెలంగాణ ప్రచురిస్తుంది. అదే తెలంగాణ ప్రచురించినటువంటి జియోగ్రాఫికల్ ఇండికేటర్స్కి సంబంధించినటువంటి ఒక అఫీషియల్ బుక్, దాని తర్వాత ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి పింక్ బుక్, ప్రభుత్వమే రిలీజ్ చేసినటువంటి తెలంగాణ మ్యాగజైన్, ఇవి సరిపోతాయండి. దీని ఇది కాకుండా వ్యవసాయం మీద కానీ, దాని తర్వాత పారిశ్రామిక రంగం మీద కానీ, సేవల రంగం మీద కానీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ ఇంటెన్సిటీ అంటాడు, అంటే వ్యవసాయ సాంద్రత అంటే ఏంటి. చాలామంది ఏం చేశారు, అగ్రికల్చర్ ఇంటెన్సిటీ అనగానే ఎకనామిక్ సర్వేలు ఇచ్చినటువంటి నంబర్ని గుర్తుపెట్టుకుంటారు, 1.24, 1.3 అని. ఈ అగ్రికల్చర్ ఇంటెన్సిటీ లేదా వ్యవసాయ సాంద్రత అనేది ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలనే ప్రశ్న వేసినప్పుడు కన్ఫ్యూజన్కి అవుతారు. అసలు వ్యవసాయ సాంద్రత అనేది ఎక్కువ ఉండాలి, ఎక్కువ ఉంటే మనము ఒకే పర్టికులర్ ఎకరంలో ఎక్కువ పంటలు పండిస్తున్నాం అనేటటువంటి దానికి ఇండికేషన్. సో మనం ఒక ఎకరంలో ఒకటే పంట పండించడం కంటే 2 పంటలు 3 పంటలు పండిస్తే ఎక్కువ ఉత్పత్తి వస్తుంది కదా, అది ఎక్కువ ఉండాలన్నా తక్కువ ఉండాలన్నా అనేది ఎక్కువ ఉంటే ఉత్పాదకత ఎక్కువ, ఎగ్జాక్ట్లీ, ఎక్కువ సార్లు మనం పంట పండిస్తున్నాం అని అర్థం. సో ఇవి అంటే కొంత కాన్సెప్చువల్గా ఇరిగేషన్ ఇంటెన్సిటీ అంటాడు, సో అంటే నీటిపారుదల సాంద్రత అని అంటాడు, ఇవే కాకుండా మాన్సూన్స్ ఇవన్నీ కూడా కొంత జియోగ్రాఫికల్ అంశాలతోటి కొంత కాన్సెప్చువల్గా కనుక మనం యాడ్ చేసుకొని చదివితే మనకి ఎక్కువ మార్కులు, అంటే ఏ ప్రశ్న వచ్చినా కూడా ఆన్సర్ చేయొచ్చు, నెంబర్ ఎవరైనా చదువుతారు, సర్వేలు ఉన్నది ఎవరైనా చదువుతారు, దాని వెనుక ఇంకొంచెం వెనక్కి దీని యొక్క కాన్సెప్ట్ ఏంటి అనేది కనుక చదవగలిగితే 360 డిగ్రీస్ క్వశ్చన్స్ని మీరు సాల్వ్ చేయడానికి ఆస్కారం అనేది ఉంటుంది. ఇంకొకటి సరే, విలువల్ని తీసుకునేటప్పుడు ఒక ఎగ్జామినేషన్ ముందు స్థిర ధరలు అండ్ ప్రస్తుత ధరలు విలువలు ఉంటాయి కదా, మనం దేనికి ఎక్కువ ప్రియారిటీ ఇస్తూ మూవ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే మ్యాక్సిమం ఇప్పుడు జిఎస్డిపి వృద్ధి రేటు, దాని తర్వాత వివిధ రంగాల యొక్క వృద్ధి రేటు, దాని తర్వాత ఈ వివిధ రంగాల నుండి వస్తున్నటువంటి వాటా, ఇవన్నీ కూడా స్థిర ధరల వద్ద తీసుకున్నటువంటి లెక్కలను ఆధారంగా చేసుకొని ఒక రాష్ట్రం యొక్క పనితీరును కానీ ఆ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ యొక్క ఉత్పాదకతను కానీ అంచనా వేస్తారు. కానీ ఎగ్జామినేషన్లో
రెండు ధరల వద్ద కూడా ప్రశ్నలు అడుగుతున్నారండి. మీకు స్థిర ధరల వద్ద అడుగుతున్నాడు, ప్రస్తుత ధరల వద్ద అడుగుతున్నాడు. ఇంకా ముందుకు పోతే మీరు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి పోతే 2016-17 నుండి 2021-22 వరకు స్థిర మరియు ప్రస్తుత ధరలలో తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి యొక్క వృద్ధి ధోరణుల గురించి వివరించండి అంటాడు. అంటే రెండు ప్రైజ్ల దగ్గర మీకు తెలుసుకోవాలి. ఎగ్జాక్ట్లీ, నెంబర్లు గుర్తుపెట్టుకోవద్దు, అది గుర్తుపెట్టుకోవడం కొంత కష్టసాధ్యమైనటువంటి పని. కానీ దాని యొక్క స్టేట్మెంట్, అంటే ఇప్పుడు ఒక 5 నెంబర్లు గమనించినప్పుడు స్థిరంగా పెరుగుతుందా, స్థిరంగా తగ్గుతుందా, లేదా ఒడిదుడుకులకు గురి అవుతుందా, లేకపోతే ఫ్లక్చుయేట్ అవుతా ఉందా, తర్వాత భారతదేశంతో పోల్చుకున్నప్పుడు మన అగ్రికల్చర్ సెక్టర్ 20.9% వచ్చింది, భారతదేశంని 3.1% వచ్చింది. సో మనము ఎక్కడున్నాము, ఇండియా ఎక్కడుంది యావరేజ్గా. సో ఇట్లా కొంత కంపేర్ చేసుకుంటా వాటి నుండి స్టేట్మెంట్లను కనుక గమనిస్తే మనకు, సో ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ ప్రశ్నకైనా ఆన్సర్ చేయొచ్చు. మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం మీరు అట్లీస్ట్ సగం నెంబర్స్ అయినా కూడా గుర్తించుకోగలిగితేనే దానికి ఒక అదనం అనేది ఉంటుంది. తెలంగాణ ఎకానమీని పరిశీలిస్తున్నప్పుడు 5 సెక్షన్ ఉంది కదా, సో ప్రతి సెక్షన్కు ఇంత క్వాంటిటీ మార్క్స్ రావచ్చు అనేది ఉంటుందా ప్రామాణికంగా, లేదు ఒక సెక్షన్లో ఎక్కువ స్కోర్ ఇచ్చేసి ఇంకో సెక్షన్లో? అట్లా ఏం లేదు, 5 సెక్షన్లు ఇచ్చిండు కాబట్టి 50 మార్క్స్ కేటాయించండు కాబట్టి ప్రతి సెక్షన్ నుండి కనీసం 10 మార్కులు అయితే వస్తాయి. ఇప్పుడు మీరు 2016లో జరిగినటువంటి ఎగ్జామ్ను కనుక గమనిస్తే మ్యాక్సిమం క్వశ్చన్లు అంతా కూడా, సో ఒక్కొక్క సెక్షన్ నుండి పర్టికులర్ నంబర్ ఆఫ్ క్వశ్చన్సే వచ్చినాయి. అండ్ మీకు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూడండి, మీరు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంటర్నల్ చాయిస్ మాత్రమే ఉంటుంది, ఎక్స్టర్నల్ ఓవరాల్ చాయిస్ ఉండదు. సో ఖచ్చితంగా ప్రతి చాప్టర్ను ప్రతి సబ్ టాపిక్ను చదవాల్సిందే. సో కాబట్టి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్, ఎన్ని క్వశ్చన్లు వస్తాయి, ఇట్లాంటి వాటికి ఏ చాప్టర్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఏ చాప్టర్కి ఇంపార్టెన్స్ ఇవ్వద్దు అనేది మొత్తం అకాడమిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుందండి. ఇది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. ఎన్ని ప్రశ్నలు ఉన్నా, ఎన్ని చాప్టర్లు ఉన్నా, అది కష్టమైనా నష్టమైనా, నీకు వచ్చినా రాకున్నా నేర్చుకోవాల్సిందే, గుర్తుపెట్టుకోవాల్సిందే. యూ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ చాయిస్. దాంట్లో నుండి 5 ప్రశ్నలు వస్తే నువ్వు రాయి, 20 ప్రశ్నలు వచ్చినా కూడా అడ్వాంటేజే కదా నీకు, బట్ యూ షుడ్ బి పర్ఫెక్ట్. ఇంకొకటి సార్, తెలంగాణ ఎకానమీ పరిశీలిస్తున్నప్పుడు లేదా భారత ఆర్థిక వ్యవస్థనైనా పరిశీలిస్తున్నప్పుడు మనం ఎంత బేసులు, అంటే కరెంట్ ఈవెంట్స్కు అండ్ కంటెంట్కు ప్రియారిటీ ఇస్తే ఏ పర్సెంట్, ఏ పర్సెప్షన్లో ఉండొచ్చు, అంటే ఎంత పర్సెంటేజ్ మ్యూచువల్గా ఉంటుందా, లేదా కరెంట్ ఇష్యూస్కి ఎక్కువ ప్రియారిటీ ఉంటుందా స్కోప్ ఎగ్జామినేషన్లో మార్క్స్ క్వాంటిటీ? సో ఎకానమీ పర్స్పెక్టివ్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంటుంది సార్, ఎందుకంటే ఎకానమీలో ప్రతి అంశం కూడా కరెంట్ అఫైరే. మీరు బడ్జెట్ అంటే కరెంట్ అఫైర్ అంటాం, కానీ ఆ బడ్జెట్ వెనుక ఉన్నటువంటి కాన్సెప్ట్స్ ఉంటాయి చూడు, అవి స్టాటిక్. ఇప్పుడు బడ్జెట్ అంటే ఎంత బడ్జెట్ అనేది కరెంట్, బడ్జెట్ అంటే ఏంటి అనేది స్టాటిక్. రెవెన్యూ ఎంత ఇచ్చిండు, రెవెన్యూ బడ్జెట్ ఏందనేది కరెంట్. ఆ రెవెన్యూ బడ్జెట్ అంటే ఏంది, మూలధన బడ్జెట్ ఏంటి అనేది స్టాటిక్. కాబట్టి రెండు కూడా మిళితమై ఉన్నటువంటి ఏకైక సబ్జెక్ట్ ఎకానమీ. సో ఒక్కొక్కసారి మనకు 70% కరెంట్ అఫైర్స్ నుండి వచ్చినట్టు కనిపిస్తుంది, కానీ కరెంట్ ఈవెంట్స్ని ఆధారంగా చేసుకొని వచ్చేటటువంటి కాన్సెప్ట్స్ ఎక్కువ ఉంటాయి. సపోజు భారతదేశ ఆర్థిక వృద్ధి రేటు మైనస్లోకి పోయింది, ఇప్పుడు లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్లో పోయింది, -7.5% అన్నారు, యాక్చువల్ ఫిగర్స్ అయితే -7.9 కూడా అంటున్నారు. ఇప్పుడు ఈ మైనస్ ఉన్నటువంటి నంబర్ను అడగడంతో పాటు వీ షేప్డ్ రికవరీ మేము సాధించబోతున్నామని చెప్పిండు. ఈ వీ షేప్డ్తో పాటు కే షేప్డ్ అంటే ఏంటి, కే షేప్ ఎప్పుడు వస్తుంది, ఇట్లా వీ షేప్ వచ్చినప్పుడు ఆర్థిక ఉద్దీపన చర్యలను భారత ప్రభుత్వం ప్రవేశపెట్టింది, దాన్ని ఆత్మ నిర్భర్ అభియాన్ అని అన్నాం. అసలు ఆర్థిక ఉద్దీపన చర్యలు ఎప్పుడు ప్రవేశపెడతారని కొన్ని సందర్భాలు ఇచ్చి 1-2 కరెక్ట్ 2-3 కరెక్ట్ అని కూడా అంటాడు. ఇది కరెంట్ ఈవెంటే, కానీ మీకు స్టాటిక్ పోర్షన్ తోటి ఆ మౌలికమైనటువంటి భావనలతోటి ముడిపడి ఉన్నటువంటి ప్రశ్నలు ఎక్కువ వస్తాయి. కాబట్టి ఎకానమీలో ఎక్స్పర్టైజేషన్ కావాలంటే ప్రతిరోజు న్యూస్ పేపర్ చదవాలి, ఆ న్యూస్ పేపర్లో వచ్చేటటువంటి ప్రతి అంశం మీద బ్యాక్వర్డ్ ప్రిపరేషన్కి వెళ్ళి దాని యొక్క మౌలిక భావనలను కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం వస్తుంది, సిలబస్ మొత్తం ఎకానమీకి వస్తుంది. పెట్రోల్ ప్రైస్ ఎందుకు పెరుగుతుంది, గోల్డ్ ప్రైస్ ఎందుకు పెరుగుతుంది, డాలర్ ఎందుకు పెరుగుతుంది, మన రూపీ ఎందుకు తగ్గుతుంది, ఇన్ఫ్లేషన్ ఎందుకు పెరుగుతుంది, ఇవన్నీ కూడా ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవాల్సినవి. ఇవి అర్థం చేసుకోవాలి అంటే దాని వెనుక ఉన్నటువంటి ఆర్థిక భావనలను అర్థం చేసుకున్నప్పుడు మనం ఇంకా బాగా ఈ రెండు అంశాల మీద పట్టు సాధించడానికి ఆస్కారం అనేది ఉంటుంది. తెలంగాణలో అంటే టీఎస్పీఎస్సీ ఎగ్జామినేషన్లో
డెవలప్మెంట్ అండ్ చేంజ్ అనే కొత్త పాట చేశారు. వాస్తవానికి దాన్ని నమ్ముకోవడం వల్ల ఏ మేరకు మనం సక్సెస్ సాధించవచ్చు, అంటే దాని మీద ఎక్కువ దృష్టి సాధించాలంటారా లేకపోతే ఈ రెండింటిని ఎక్కువగా దృష్టి ఇచ్చిన మూడు పార్ట్లలో అత్యంత ఈజియెస్ట్ పార్ట్ థర్డ్ పార్ట్. ఓకే, అంటే ఫస్ట్ రెండు పార్ట్స్లలో మీరు కొన్ని ప్రత్యేకమైనటువంటి మౌలిక భావనలు, తెలంగాణ ఉద్యమము, దాని తర్వాత ఇండియన్ ఎకానమీకి వచ్చినప్పుడు ఆ నేషనల్ ఇన్కమ్ పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ ప్లానింగ్ అండ్ నీతి ఆయోగ్ ఇవన్నీ మౌలిక భావనలు నేర్చుకుంటేనే మీరు ఆన్సర్ చేస్తారు. థర్డ్ పార్ట్కి వచ్చేవరకు ఏంటి అని అంటే కొన్ని స్టాటిస్టిక్స్, అవి కూడా కరెంట్ స్టాటిస్టిక్స్, దాని పరిణామం ఎట్లా జరిగింది. ఇప్పుడు సస్టైనబుల్ డెవలప్మెంట్ ఉంది, సస్టైనబుల్ డెవలప్మెంట్ లేని పేపర్ ఒకటి చెప్పండి నాకు. ఎకానమీలో ఉంటుంది, ఎన్వైర్న్మెంట్లో ఉంటుంది, ఎకాలజీలో ఉంటుంది, డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఉంటుంది, జియోగ్రఫీలో ఉంటుంది, కరెంట్ అఫైర్స్లో ఉంటుంది, ఇంటర్నేషనల్ అఫైర్స్లో ఉంటుంది. ఒక్కసారి మీరు సస్టైనబుల్ డెవలప్మెంట్ని కనుక పర్ఫెక్ట్గా కనుక నేర్చుకోగలిగితే ఆ ఎర్త్ సమ్మిట్ నుండి 1992 రియో డి జనరల్లో జరిగినటువంటి ఎర్త్ సమ్మిట్ నుండి ఈరోజు దాకా సస్టైనబుల్ డెవలప్మెంట్ నేర్చుకుంటే సరిపోతుంది. చాలామంది ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ చదవాలి, అంటే సుస్థిర అభివృద్ధి చదవాలనుకున్నప్పుడు సుస్థిర అభివృద్ధి అంటే ఏంటి, సుస్థిర అభివృద్ధిలో ఎన్ని గోల్స్ ఉన్నాయి, ఎప్పటి వరకు సాధించాలి, దీంట్లో ఎన్ని టార్గెట్స్ ఉన్నాయి, సుస్థిర అభివృద్ధి పదాన్ని ఎవరు కాయిన్ చేసిరు, సుస్థిర అభివృద్ధి మొట్టమొదటిసారిగా ఎప్పుడు కనుగొన్నారు, ఇట్లాంటివి చదువుతారు. దీనికి మూలం ఎక్కడుంటుంది అని అంటే 1992 కంటే ముందు స్టాక్హోమ్ కన్వెన్షన్ నుండి మొదలుకుంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేటటువంటి పదం వస్తుంది. సో మీరు 92లో క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పు అంటే ఏంటి, బయోడైవర్సిటీ జీవ వైవిధ్యం అంటే ఏంటి, సస్టైనబుల్ డెవలప్మెంట్, ఈ మూడు అంశాల మీద వచ్చినటువంటి ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ ఏంటి అనేది మీరు సీగ్రిగేట్ చేసుకొని కనుక చదువుకోగలిగితే మీకు ఎగ్జామినేషన్లో ఏ ప్రశ్న వచ్చినా ఆన్సర్ చేయొచ్చు. మీరు ఇంతకుముందు వచ్చినటువంటి అన్ని గ్రూప్ టూలలో కార్టజెన ఒప్పందం అడిగిండు, నగోయో ప్రోటోకాల్ అడిగిండు, తర్వాత ఎజెండా 21 అంటే ఏంటి అడిగిండు, ఇవన్నీ కూడా 92 నుండి వచ్చినటువంటి అంశాలే. ఎగ్జాక్ట్లీ. సో కాబట్టి ఈ థర్డ్ పార్ట్ ఏదైతుందో సో చాలా ఈజీ మెథడ్లో ఉంటుంది, అండ్ ఎక్కువ సార్లు మనము ఎస్ థర్డ్ పార్ట్ ఇప్పుడు తెలంగాణ ఎకానమీ టీచ్ చేస్తున్నాం. సో చౌటీస్ ఎకానమీలో దాని తర్వాత ఇప్పుడు ఎకనామిక్ సర్వే ఈరోజు రిలీజ్ అయింది కాబట్టి వితిన్ 1 వీక్ ఆర్ 10 డేస్లో మేము మొత్తం ఎకనామిక్ సర్వే, తెలంగాణ లేటెస్ట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ మరియు తెలంగాణ బడ్జెట్ ఈ మూడు అంశాలతో పాటు కాన్సెప్షువల్గా ఉన్నటువంటి అంశాలు, ఇప్పుడు మార్కెట్లో మీకు ఇప్పటివరకు ఉన్నటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని మించి, అంటే ఎక్కువ మెటీరియల్ ఇవ్వడం కాదు, ఏం చదవాలి ఏం చదవద్దు. చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే ఇండియన్ ఎకానమీకి మెటీరియల్ లభ్యమవుతుంది కానీ తెలంగాణ ఎకానమీ విషయానికి వచ్చేసరికి అండ్ ఈ మన థర్డ్ పార్ట్ డెవలప్మెంట్ చేంజ్ ఏదైతుందో దీంట్లో కూడా ప్రాంతీయ అసమానతలు కానీ లేకపోతే సస్టైనబుల్ డెవలప్మెంట్ కానీ లేకపోతే ఈ ఆర్థిక సంస్కరణలు కానీ భూ సంస్కరణ భూ సేకరణ విధానం కానీ ఈ ఐదు అంశాలకు సంబంధించి సరైనటువంటి మెటీరియల్ ఇప్పుడు మేము వితిన్ 10 డేస్లో మన పుస్తకం వస్తుందండి, నేనే రాస్తున్నాను, జీనియస్ పబ్లికేషన్ రిలీజ్ చేయబోతుంది. సో ఒక 10 to 15 డేస్లో మీకు తెలంగాణ ఎకానమీ మీద మార్కెట్లో ఇప్పటివరకు లేనటువంటి మెటీరియల్ ఏదైతుందో దాని మొత్తాన్ని కూడా ఏది చదవాలి ఏది అవసరమో మల్టీ కలర్లో చాలా అద్భుతంగా మరి పారాగ్రాఫ్ వైజ్ బిట్స్ వైజ్ పోల్చినప్పుడు 100% అండి, ప్రైజ్ ఇదంతా మ్యాటర్ కాదు, మీ అందరికీ క్వాలిటీ మెటీరియల్ ఇవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో మేమందరం కూడా ఆస్పిరెంట్స్ గానే వచ్చినాము. సో ఎస్ థర్డ్ పార్ట్ కూడా ఇప్పుడు మేము ఇది అయిపోగానే సో మైండ్ మ్యాపింగ్తో సహా సో నెక్స్ట్ బుక్ మేము ఇండియన్ ఎకానమీ మీద థర్డ్ పార్ట్ మీద తీసుకురాబోతున్నాం. మ్యాక్సిమం నెక్స్ట్ మంత్ వరకు థర్డ్ పార్ట్ మీద కూడా పుస్తకం తీసుకొస్తాం. ఎకనామిక్ సర్వే ఇంగ్లీష్ వర్షన్ తెలుగులో ఇవ్వబోతున్నాం. స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ మీద కూడా మనం కొన్ని లెసన్స్ చేయబోతున్నాం. సో తెలంగాణ ఎకానమీకి సంబంధించి మార్కెట్లో విద్యార్థులు అనవసరమైన మెటీరియల్ చదివి సో అనవసరమైనటువంటి ఇబ్బందులకు గురి కాకుండా ఉండడానికి సో యాజ్ అన్ ఆస్పిరెంట్గా అండ్ యాజ్ ఏ ఎక్స్పీరియన్స్డ్ టీచర్గా దాదాపుగా 9 ఇయర్స్ నుండి నేను టీచ్ చేస్తూ ఉన్నాను కాబట్టి ఏది కావాలో
అది మాత్రమే మల్టీ కలర్లో మైండ్ మ్యాపింగ్ తోటి మీకు గుర్తుపెట్టుకునేటటువంటి విధంగా ఎలాంగ్ విత్ క్లాసెస్ కూడా మేము చేయబోతున్నాం. కాబట్టి మీకు పుస్తకంలో ఏమైనా అర్థం కాకుండా కూడా ఇమీడియట్గా మా క్లాస్కు రావచ్చు. అండ్ రెగ్యులర్గా లైవ్ క్లాసెస్ కూడా నేను చేస్తాను. మీకు ఆ పుస్తకంలో ఏమైనా డౌట్స్ వచ్చినా కూడా 24/7 మేమంతా అందుబాటులో ఉంటాం. మీకు ఏం డౌట్ వచ్చినా కూడా మీరు ఒక్క కామెంట్ పెట్టగలిగితే, ఒక్క మెసేజ్ చెప్పగలిగితే ఇమీడియట్గా దాని మీద లైవ్ చేసి ఆ పర్టికులర్ అంశానికి సంబంధించినటువంటి సో దాని మీద కూడా క్లారిటీ ఇవ్వడానికి నేను అందుబాటులో ఉంటాను. కాబట్టి సో వెరీ సూన్ మీకు మన యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, చౌటీస్ ఎకానమీ అనేటటువంటి యూట్యూబ్ ఛానల్ ఉంది. దాంట్లో నేను సిలబస్ మొత్తాన్ని కూడా చాలా కూలంకషంగా అనాలిసిస్ చేశాను. ఆ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి సార్. ఎవరైతే మన వాడే ఛానల్ సబ్స్క్రైబర్స్ ఉన్నారో వీడియో చూసే వాళ్ళు డెఫినెట్లీ చేసుకోండి. మీ విజయంలో ఎకానమీ కీలకమైనటువంటి అంశం కాబట్టి మీ విజయంలో దాదాపుగా 300 మార్కులు సార్ డెఫినెట్లీ మన ఆ చౌటీ సార్ పాత్ర అనేది కంపల్సరీ ఉండనుంది. సో చౌటీ ఒక్క ఒక్క అంశం చెప్తాను నేను, 150 మార్కులు ప్రత్యేకంగా ఎకానమీకి. తెలంగాణ హిస్టరీలో భాగంగా సాలర్జంగ్ సంస్కరణలు, దాని వెనుక ఉన్నటువంటి పారిశ్రామిక విధానాలు, దాని తర్వాత మీకు ఎకాలజీ అండ్ ఎన్వైర్న్మెంట్లో డిజాస్టర్ మేనేజ్మెంటు, సస్టైనబుల్ డెవలప్మెంటు, కరెంట్ అఫైర్స్లో వచ్చేటటువంటి ఎకానమీ, దాదాపుగా మీకు మీరు గ్రూప్ 2 రాస్తున్నా గ్రూప్ 1 రాస్తున్నా 250 నుండి 300 మార్కులు ఎకానమీ మీదనే ఉంటాయండి. సో విజేతను నిర్ణయించేది ఎకానమీ తెలిసిన వాళ్ళు, ఎకానమీ తెలియని వాళ్ళు. ఎవరైతే గ్రూప్ 2 జాబ్ గ్రూప్ 1 జాబ్ కొడతారో వాళ్ళు ఎకానమీ తెలిసిన వాళ్ళు అయి ఉంటారు, కొట్టని వాళ్ళందరూ ఎకానమీ తెలియని వాళ్ళు అయి ఉంటారు. ఇదైతే గ్యారంటీ. నేను లాస్ట్ టైం నా స్కోర్ మీకు తెలిసినటువంటి విషయమే, 5-12 సర్వీస్ వచ్చింది, 5-11 నాకు సర్వీస్ మిస్ అయిపోయింది. నా లోపాల్లో ప్రధానమైనటువంటి లోపం ఒకటి జిఎస్ పేపర్ అనేది చెప్తే 82 మాత్రమే చేసిన. రెండవ ప్రధానమైనటువంటి లోపం ఎకానమీలో నేను అతి తక్కువ స్కోర్ చేయడం, 112 మాత్రమే చేసిన. ఆ పేపర్ని అప్పటికి ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యం దృష్ట్యా 135-130+ చేసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో కాబట్టి డెఫినెట్లీ మీరు ఒక 145 వరకు చేయొచ్చండి కాన్సెప్ట్స్ తెలిస్తే. మళ్ళీ మీకు ఏ పేపర్లో ఆ స్కోప్ ఉండదు తెలుసా. ఇప్పుడు మీరు తెలంగాణ 1969 ఉద్యమాన్ని ఎంత చదివినా కూడా ఎంతో కొంత ఇంకా మిగిలిపోయిందని అనిపిస్తుంది. ఎకానమీలో బార్డర్ అంటే బార్డరే, దాన్ని బియాండ్ పోవాల్సిన అవసరం కూడా లేదు. సో 145 మార్కులను కూడా మీరు తెచ్చుకునేటటువంటి అవకాశం ఉన్నటువంటి ఏకైక పేపర్ ఎకానమీ. డెఫినెట్లీ మీ పుస్తకం మా స్టూడెంట్స్కి ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మళ్ళీ మళ్ళీ మీరు డువాటే ఛానల్కు మీకు వీలైనప్పుడు మిమ్మల్ని కన్సల్ట్ అయ్యే ప్రయత్నం చేస్తాం. కంపల్సరీ మీ అవసరం మా ఆస్పిరెంట్స్కు, చాలామంది గ్రామీణ నేపథ్యం దృష్ట్యా నిరుపేద విద్యార్థులు కాంపిటేటివ్లో ఇబ్బంది పడుతుంటారు కాబట్టి అప్పుడప్పుడు మీరు వస్తే మాకు సంతోషం. అండ్ ప్రభాకర్ చౌటీ సార్ ఎకానమీ క్లాసెస్ సంబంధించి ఛానల్ నేమ్ వచ్చేసి చౌటీస్ ఎకానమీ, చౌటీ లింక్ కూడా ఇస్తాం మనం, ఉన్నది కింద ఛానల్ లింక్ ఇస్తాం. డెఫినెట్లీ వెళ్ళండి సార్, కొన్ని వీడియోలు కూడా చూసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మరొక మంచి వీడియోలో మరొక ఆర్థిక విశ్లేషకులు నిపుణులతో వచ్చే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సార్. నైస్ టు మీట్ యూ. ఉద్యోగం సాధించడం మీ లక్ష్యం అయితే అనకాడమీ లెర్నింగ్ యాప్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ అనేక ఫ్రీ వీడియోస్ ఉచితంగా లభ్యమవుతాయి. ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలంటే మీరు బాలాజీ 10 అనే రిఫరల్ కోడ్ వాడాల్సి ఉంటుంది. ఎవరైతే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ కేటగిరీ ఎంచుకొని అక్కడ ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా BALAJI 10 LIVE బాలాజీ 10 రిఫరల్ కోడ్ వాడండి. ఖచ్చితంగా మీకు అనేక ఫ్రీ వీడియోస్ ఓపెన్ అవుతాయి. అంతేకాకుండా పూర్తి స్థాయి కోర్సుకి మీరు ఇంత కాలానికి జాయిన్ కావాల్సి ఉంటుంది. మీరు జాయిన్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా 60 మందికి పైగా యాక్టివ్ ఎడ్యుకేటర్స్ యొక్క పూర్తి క్లాసెస్ని, అదేవిధంగా రికార్డెడ్ క్లాసెస్ని, లైవ్ క్లాసెస్ని, దాంతోపాటుగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 సబ్ ఇన్స్పెక్టర్ లాంటి ప్రతి కోర్సు మీకు వినడానికి అవకాశం ఉంటుంది. ఇలా అనకాడమీలో అన్లిమిటెడ్ సబ్జెక్ట్ మీరు ఒడిసిపట్టాలంటే ఇప్పుడే అనకాడమీ